అన్ని కులాల ప్రాతినిధ్యం ఉండేటట్టు చేస్తాం, అది జరుగుతుంది. రైట్, మొత్తానికి కృష్ణయ్య గారు ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు, ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. మీరు అన్నట్లుగా ఈ 9-10 కులాలు లోక్సభలో ఢిల్లీలో ఉన్న జాతీయంగా ఉన్న పెద్ద పార్టీలతో కలిసి ఫైట్ చేయడానికి సిద్ధమేనా? తప్పనిసరి సిద్ధం. ఓన్లీ బీసీ కోసం నా పోరాటము విమర్శనాత్మకంగా ఉండదు, ఎందుకంటే నేను కార్యసిద్ధ్యం ముఖ్యం, లక్ష్య సాధనే ముఖ్యం. ఆ డిమాండ్ నెరవేర్చుకోవాలని చూస్తా తప్ప అవతల పార్టీని బ్లేమ్ చేయాలి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి. ప్రభుత్వాన్ని బెదిరిస్తా, అధికారులను బెదిరిస్తా, కానీ డిమాండ్ సాల్వ్ కాకపోతే బెదిరిస్తా. డిమాండ్ సాధనే అనేది ఎజెండా. కానీ నిజానికి ఇది ఆర్ కృష్ణయ్య గారు తెలుగు రాష్ట్రాలకి బీసీలకి మాత్రమే సంబంధించిన వ్యక్తిగా పరిమితం కాకుండా ఒక్కసారిగా మీ లక్ష్యం, మీ బాధ్యత మరింత పెరిగింది. ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళడం వల్ల ఇప్పుడు మొత్తం బీసీ నాయకుడుగా వచ్చిన ఒక జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అది పేరుకు మాత్రమే పరిమితం అయ్యింది ఇన్నాళ్ళు. ఇప్పుడు అది పదవితో కలిపి ఇంకాస్త మీ ఇది పెంచుతుంది, కాబట్టి ఇది ప్రతి రాష్ట్రంలో కూడా బీసీలను మీరు ఏకం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద పోరాటం చేయడంలో మరి అంటే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పు పట్టడము, నాయకులు తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. ఆ పోరాట పటిమ, ఆ పోరాట స్ఫూర్తి, ప్రజా చైతన్యం తెలంగాణలో ఉన్నంతగా ఆంధ్రాలో లేదు. మీరు వెళ్ళి ఇప్పుడు ఏమన్నా మీకులాగా పోరాట పటిమ నింపగలగాలేమో. ప్రజలలో పోరాట పటిమ ఉంది, కానీ నాయకులు త్యాగాలు చేసి పోరాడేటటువంటి నాయకత్వం అక్కడ ఇంకా తయారు కావాల్సిన అవసరం. ఇంకా అక్కడ తయారైతే ఆ దిశగా పోరాటం చేస్తే కొంచెం ఆ బాధ్యత కూడా తీసుకోండి. తప్పనిసరి తప్పనిసరి. ఎంతో మందిని తయారు చేసిన అయితే ఇక్కడ సిద్ధాంత పరంగా ఒక భూమిక ఉంది. ఏంటిదంటే పేద కులాల నుంచి వీళ్ళు వస్తారు, ఆర్థికంగా ఉండరు. రాజకీయంగా లేదా సంఘపరంగా వీళ్ళు రావాలంటే కొద్దిగానన్నా డబ్బు ఉండాలి, ఆస్తి ఉండాలి, నిలదొక్కునేటువంటిది ఉండాలి. ఆర్థికంగా వాళ్ళకి ఆదాయం సోర్స్ లేక, ఇన్కమ్ సోర్స్ లేక, డబ్బు లేక విద్యార్థికి ఉన్నన్ని రోజులు కొట్లాడుతున్నారు, జాబ్ రాందాడే వెళ్ళిపోతున్నారు. అట్లా అయి నాయకత్వం పెరగడం లేదు అక్కడ. డబ్బున్నోడు ఎంతసేపు ఏదో పార్టీలో చేరుతాడు, పేద కులాల గురించి నేనెందుకు కొట్లాడాలి అని చెప్పి బీసీ నాయకత్వము అట్లా డెవలప్. అక్కడ కొన్ని అవరోధాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా, రాజధాని, మేజర్ ఇష్యూస్, పోలవరం, నిజానికి ఈ మూడు కనుక సక్సెస్ఫుల్ గా అయితే సగం ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోతుంది. దీని మీద కూడా మీరు కేంద్రంతో ఫైట్ చేస్తారా? అంటే బీసీ కానీ మిగతా విషయాలు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆయనతో మాట్లాడతాను. ఏం మాట్లాడాలని మాట్లాడి ఆ దిశగా పోరాటం చేస్తాం. ఇంతకీ ఇప్పుడు కృష్ణయ్య గారు ఆంధ్రుడా తెలంగాణ బిడ్డ? కృష్ణయ్య భారతీయుడు, భారతదేశం ముద్దు, భారత మాత ముద్దు బిడ్డ. కానీ కానీ ఎలా అనిపిస్తుంది 8 సంవత్సరాల తర్వాత ఏ నాయకుడికి దక్కని గౌరవం ఇది మీకు కదా? ఏ నాయకుడికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ పెద్ద పదవులు ఏం లేదు. ఇప్పుడు మాగండి బాబు గారు, వీళ్ళు టిఆర్ఎస్ లో ఉన్న అరగపూడి గాంధీ గారు లాంటి వాళ్ళు ఇక్కడ పార్టీ మారారు, పార్టీలో ఉన్నారు, ఇక్కడికే పరిమితమై ఉన్నారు. అసలు మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళం అని కూడా పెద్ద చెప్పుకోవట్లేదు ఎక్కడ, కాబట్టి వీళ్ళని అలా చూడలేం. కానీ ఇలా తీసుకోవడం వల్ల మీకేమనిపిస్తుంది? అసలు ఇలాంటి ఒక అరుదైన అవకాశం ఇది నిజంగా నేను చేసిన సేవను గుర్తించి ఇస్తున్నానని భావిస్తున్నాను. నేను చేసిన పోరాటాలు ఎవరెవరు, చంద్రబాబు నాయుడు గారు కాల్ చేశారా? అంటే ఎవరెవరు కాల్ చేశారు? ఇప్పుడు ఎవరు చేయలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఆ అవకాశం కలిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించి రాజ్యసభ అవకాశం కలిగింది. ఇది ఏ నాయకుడైనా నాలోని గుర్తు. చంద్రశేఖరరావు గారు గుర్తించారు, అవకాశం కోసం ఆయన చూశారు. ఆయన బిజీ ఉండడం, టైం కలిసి రాకపోవడం వల్ల అది పెండింగ్లు ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీ పోయినసారి లెఫ్ట్ హ్యాండ్ డెమోక్రటిక్ బహుజన పార్టీలు, సిపిఐ, సిపిఎం అన్ని 30 పార్టీలు కలిసి పెట్టారు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి గుర్తించారు. బీజేపీ గతంలో 2014 ఆ రోజు కూడా బీజేపీ వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తీసుకుంటామని వచ్చారు. ఆ తర్వాత ఎంపీకి మొన్నటి ఎన్నికల్లో ఎంపీకి ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది హోంశాఖ వాళ్ళే. ఈ విధంగా ప్రతి సందర్భంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా నన్ను గుర్తించి గౌరవించి పదవులు ఇస్తామని పిలుస్తున్నారు. కానీ ఇది ఈ రాజ్యసభ అనేది ఒక మంచి అవకాశంగా నేను అన్నిటికంటే మంచి ఆయుధంగా భావిస్తుంది. అంటే ప్రతి ఉద్యమం వెనుక, ప్రతి పార్టీలో కానీ ప్రతి ఉద్యమంలో కానీ ఒక టీం ఉన్నప్పుడు 1, 2, 3 అని కనీసం ఒక 10 మంది ఉంటారు. కానీ ఒక బీసీ ఉద్యమ నాయకుడిగా మీరున్న దాంట్లో ఆర్ కృష్ణయ్య గారు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు కనబడ్డారు? నేను చాలా మంది నాయకులను, ఇప్పుడు కాదు, నేను తయారు చేసినంత మంది నాయకులను ఎవరు తయారు చేయరు.
ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ తయారు చేయదు. ఇక్కడ కూడా చాలా మంది తయారు చేశారు, కాకపోతే వాళ్ళందరూ వస్తున్నారు, ఎదుగుతున్నారు, ఉంటున్నారు. ఏదైనా అవకాశం వస్తే పార్టీలో అవుతారు, ప్రభుత్వ ఇప్పుడు టీఆర్ఎస్లో సగం మంది నా శిష్యులే ఉంటారు, టీడీపీలో సగం మంది శిష్యులు నా వాళ్ళే ఉంటారు, వైఎస్ఆర్సీపీలో నా శిష్యులే ఉంటారు. పార్టీలకు ప్రభుత్వంలోని ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు పేదరికం కారణంగా. ఇది రెండవది, ఇది స్వచ్ఛంద సంస్థ, ఇందులో డబ్బులు ఉన్నాయి. నేను ఒకటి తొందర ఎప్పుడు నీతి నిజాయితీ అని చెప్పి దీనికి వనరులు లేకుండా ఉండిపోతుంది సంఘం. దీనికి వనరులు కల్పించి ఫుల్ టైంలో జీతాలు ఇచ్చి ఇవన్నీ చేస్తే ఇది నిలబడుతుంది, ఇంకా కొద్దిగా గట్టిగా నిలబడుతుంది. అయినప్పటికీ ఈరోజు మీరు చూస్తున్నారు స్వయంగా కమ్యూనిస్టు పార్టీలే స్వయంగా నాకు చెప్తాయి, అనేక రాజకీయ పార్టీలు నాకు చెప్తాయి, పెద్ద పెద్ద కాంగ్రెస్ పార్టీలు అన్నటువంటి నాయకులు అంటారు, కృష్ణయ్య గారు మేము ఉద్యమం చేయాలంటే నెలలు టార్గెట్ పెట్టుకొని చేస్తాం, మేము ఎంత పిలిపించినా ఇంద్రపార్క్ ధర్నకాడికి 500 మంది రారు, 200 మంది రారు. నువ్వు వారంలో 3 సార్లు చేస్తావు, 1000 మంది ఎట్లా వస్తున్నారు నీకు అన్నాడు. 1000 మంది ఎట్లా వస్తున్నారు? మేము వచ్చిన ధర్నా చేయాలంటే 10 లక్షలు ఖర్చు పెట్టాలి, 20 లక్షలు ఖర్చు పెట్టాలి, వెహికల్స్ పెట్టాలి, మా మొత్తం మిషనరీ అంతా దాని చూడండి ఆన్సర్ చేయాలి. ఒక నెల వర్కౌట్ చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే చెప్తారు, సిపిఎం పార్టీ కూడా అదే చెప్తారు, బీజేపీ పార్టీ కూడా అదే చెప్తారు. మాకు ఇంక అధికారం ఉంది, డబ్బు ఉంది, యంత్రాంగం ఉంది, ఇంతుండి కూడా మేము ఒక ఎంపీగా పెద్దల సభకు వెళుతున్న పెద్దగా మీ మీద ఎన్ని బరువులు ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల విషయం ఒకటి, లేదంటే జాతీయంగా బీసీల మీద తీసుకోవాల్సిన కొత్త కొత్త చర్యలు ఏంటి? బీసీ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి మొదలు పెడితే, డిక్లరేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అది, దాంతోపాటుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీల భవిష్యత్తు కోసం ఒకటి, ఇలాంటి అనేక అనేక, దాంతోపాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పర్టికులర్ గా ఆహ్వానించి చేశారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో మరి పార్టీ భవిష్యత్తు కూడా ఏమన్నా మీ దగ్గర నుంచే బీజం వేసుకునేదానికి ఇన్ని అన్నీ కూడా ఏది కూడా టచ్ చేస్తే కాలిపోయేలాంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా, మరి ఎలా దీన్ని మోయగలుగుతారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ఇస్తారు, అయితే బడ్జెట్ సరిపోవడం లేదు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణలోనే ఆదాయం ఎక్కువ ఉండేది, అందుకే కదా మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని అడిగింది, వీళ్ళందరూ అడిగింది. తెలంగాణ విడిపోయించినప్పుడు తెలంగాణలో 20,000 కోట్ల మిగులు బడ్జెట్, ఆంధ్రప్రదేశ్లో 22,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి విడిపోయింది. జీతాలు కూడా సంవత్సరానికి 22,000 కోట్లు ఉండే, అది పెరుక్కుంటూ వచ్చింది. మళ్ళా అక్కడ లోటు బడ్జెట్ ఉంది, ఇక్కడ మిగులు బడ్జెట్. ఆ లోటు బడ్జెట్ ఎత్తపూర్చాలి, అప్పులన్నీ రావాలి, ఏదన్నా రావాలి. దానికి తోడు మంచి మంచి స్కీములు పెట్టాడు ఆయన, అమ్మఒడి పథకం పెట్టాడు, కొన్ని కోట్ల మందికి ఇచ్చే పథకం అండి. స్కూల్కి పోయే ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తున్నాం. కరోనా టైంలో ప్రతి కులవృత్తికి 10,000 ఫ్రీ ఇచ్చారు, నెలకు నెలకు 2 నెలలకు. అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు 20,000 ఇస్తున్నాం. కాదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మీరు పెద్దలు ఇంకా బాగా తెలుస్తుంది, ఎందుకంటే బడ్జెట్ గురించి చిన్న చిన్న గోతులు ఉన్న అప్పులు పూడ్చడానికి పెద్ద గొయ్యిదవ్వుకుంటున్నట్లేదా? అది అగాధం అయిపోదా? అంటే అంతకు ముందులే అది అప్పుల కుప్పగా రాష్ట్రం ఉంది, ఆ అప్పులు తెచ్చడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నారు, ఇంకొక వైపు స్కీములు అమలు చేయడానికి, ఇంకొక వైపు జీతాలు పెంచారు, ఇంకొక వైపు ఏజ్ లిమిట్ పెంచారు. దీంతో అక్కడ బ్యాలెన్స్ తప్పి కొంత ఇబ్బంది. కానీ నాయకుని యొక్క ఏం చూడాలి మనము? చిత్తశుద్ధి చూడాలి, ఆనెస్టీ చూడాలి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్ప బలాన్ని చూడాలి. 3 జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి. రైట్, ఇదే పరిస్థితిలో మీరు ఆంధ్రాని ఇక్కడ ఉండి పొగిడినా, లేదంటే తెలంగాణ నాయకులు ఎవరైనా తిట్టినా మీరు ఒక్కళ్ళే ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ వెనక బీసీలు అంతా నిలబడితే మళ్ళీ టీఆర్ఎస్ లో ఉన్న బీజేపీలో బీసీలో చీలికలు అనేక రకమైన గందరగోళాలు రేపు ఉండవా? అంటే బీసీ ఉద్యమం అనేది చాలా మంది నాయకులు ఉట్టుక రావాలి చేయాలని కోరుకుని ఉంటాను, కానీ వాళ్ళు ఎదగడం ప్రజలకు ఆశయాలకు తగ్గట్టు ఎదగడం లేదు బీసీలు. అది ఒక పెద్ద ప్రధానమైన లోపం ఉంది, దానికి కారణం పార్టీ కాదు.